ఒక్కటి అయ్యింది ఒక్కటి అనే విధంగా తయారైంది టిఆర్ఎస్ పార్టీ నాయకుల మంత్రుల పరిస్థితి కేటీఆర్ సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు మొత్తం సీనినే మార్చేశాయి సీఎం మార్పుపై కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో టిఆర్ఎస్ లీడర్లు తెగ బెంబేలెత్తిపోతున్నారు అసలు సీఎం ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారని తెగ చర్చించుకుంటున్నారు కేటీఆర్ ను సీఎం చేయాలని గత కొన్ని రోజులుగా మంత్రులు ఎమ్మెల్యేలు వరుసబెట్టి డిమాండ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే వీళ్ళు పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా వాటిని ఖండించని నాయకుడే లేకపోయాడు ఇది నిజంగా నిజమేనని భావించిన కొందరు మంత్రి కేటీఆర్ కు గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు ఇచ్చేశారు ఇక డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మరో అడుగు ముందుకు వేసి మరి ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ఫ్యూచర్ సీఎం కేటీఆర్ కంగ్రాట్స్ అంటూ అభినందనలు చెప్పిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే ఇలా చాలా మంది లీడర్లు కేటీఆర్ సీఎం కావాలని పదే పదే డిమాండ్ చేసిన పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యారని టిఆర్ఎస్ లీడర్లు ఆరా తీస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా కాబోయే సీఎం కేటీఆర్కు శుభాకాంక్షలు అని పద్మరావు వేదికపై చెప్పిన సమయంలో అక్కడే ఉన్న కేటీఆర్ పద్మరావును చూస్తూ చిరునవ్వులు నవ్వారు కూడా. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన Facebook లో కేటీఆర్కు కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టిన ఆయన కామ్ గానే ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు అభినందనలు చెప్తుంటే కేటీఆర్ చిరునవ్వు నవ్వుతూనే సమాధానమిచ్చారు పార్టీ కార్యక్రమంలో కూడా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ లీడర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేసినప్పటికీ కూడా మౌనంగానే ఉన్నారు ఇదంతా జరుగుతున్న ప్రగతి భవన్ వర్గాలు వరించలేదు మంత్రి ఈటల రాజేందర్ మార్పు ఉంటే ఉండొచ్చు అని చెప్పగా సీఎం కేటీఆర్ అయితే తప్పేంటి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇక మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు అని పేర్కొన్నారు నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యులు కూడా ఇదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఎందుకు సీరియస్ అయ్యారో అర్థం కాక తలపట్టుకుంటున్నారు స్టేట్మెంట్లు ఇచ్చిన నేతలు కేసీఆర్ వార్నింగ్ వెనుక మతలబేంటి అని తెలియక ఆరా ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఎందుకు సీరియస్ అయ్యారో అర్థం కాక తలపట్టుకుంటున్నారు స్టేట్మెంట్లు ఇచ్చిన నేతలు కేసీఆర్ వార్నింగ్ వెనుక మతలబు ఏంటి అని తెగ ఆరా తీస్తున్నారు టిఆర్ఎస్ నేతలు నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు